సిద్దిపేట పట్టణంలోని మేరు శ్రీచక్ర కన్యకా పరమేశ్వరి ఆలయంలో అనాగా మహాలక్ష్మి వ్రతం నిర్వహించామని నిర్వాహకులు శ్రీనివాస్ వేణుగోపాల శర్మ తెలిపారు. కార్యక్రమంలో సుమారు 600కు పైగా మహిళలు పాల్గొని శాస్త్రోక్తంగా వ్రతం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. అష్టమి రోజున ఈ వ్రతం చేయడం చాలా శుభదాయకమన్నారు. ఈ వ్రతం ఆచరించిన వారికి కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటారని వేద పండితులు తెలిపారు. నిర్వాహకులు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వ్రతం ఆచరించారని, ఆ కన్యకా పరమేశ్వరి కృపతో మరిన్ని పూజా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆజ్ఞతో వేణుగోపాల శర్మ గారి ఆధ్వర్యంలో మరియు గణపతి సచ్చిదానంద స్వామి సేవా భక్త బృందంతో స్థానిక మేరు శ్రీ చక్రశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అనాగ మహాలక్ష్మి దత్తపథము నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజు ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభమైనది. దాదాపు 600 నుంచి 650 మంది భక్తులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళ భక్త బృందానికి కూడా వైశ్యభవనం కమిటీ తరఫున మేము కృతజ్ఞత. సిద్దిపేటలో 700 మంది భక్తులతో అనఘాష్టమి అనఘా మహాలక్ష్మి దత్తవ్రతం ఇప్పుడు వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ అనఘా మహాలక్ష్మి అంటే ఈ అనఘా వ్రతం ఏమిటంటే అనఘామాత దత్తస్వామి దంపతులకు యనమండూరు పుత్రులు వాళ్లే అష్టసిద్ధులు, అష్టదిక్పాలకులకు అష్టసిద్ధులకు అనఘా దత్తస్వామికి చేసే పూజనే అనఘా మహాలక్ష్మి దత్తవ్రతం, అనఘా వ్రతం, అనఘాష్టమి వ్రతం. అష్టమి రోజు చేసేదాన్ని అనఘాష్టమి వ్రతం లేదా అనఘా వ్రతం అని పిలుస్తారు. దీని వలన కష్టములు తొలగిపోయి, అనారోగ్యములు తొలగిపోయి, ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా, సద్బుద్ధి, సన్మార్గము, సద్భక్తి కలిగి సర్వైశ్వర్యాలతో విరాజిల్లుతారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ అనఘాష్టమి వ్రతాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు భక్తులతో చేయిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఫలితాలు మంచి శుభ ఫలితాలను అనుభవిస్తున్నారు.